जारी दाने तर्वात नॉमिनेशन की संबंधी आखिरी तेदी नवंबर 10 तारीख नॉमिनेशन उपसंहरण तेदी नवंबर 15 तारीख नवंबर 15 नॉमिनेशन उपसंहरण वरकु तेदी उंदी इक पोलिंग पोलिंग बिग डे किंद चेप्पुकोवाली नवंबर 30 पोलिंग तेदी పోలింగ్ తేదీ తెలంగాణలో నవంబర్ 30 కింద అలాగే కౌంటింగ్ డిసెంబర్ 3న నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కొద్దిసేపటి క్రితం ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల స్కెడ్యూల్ ని రిలీజ్ చేసింది ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేసింది తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ ని నవంబర్ 3కు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దాని తర్వాత నామినేషన్ ప్రక్రియకు ఆఖరి తేదీ నవంబర్ 10 అలాగే విత్డ్రా అంటే ఉపసంహరణకు సంబంధించి ఉపసంహరణకు నవంబర్ 15 తేదీ వరకు ఆఖరి తేదీ అలాగే పోలింగ్ ని పోలింగ్ అంటే పోలింగ్ తేదీ నవంబర్ 30న పోలింగ్ ఉంటుంది బిగ్ డే కింద చెప్పుకోవాలి నవంబర్ 30వ తేదీన తెలంగాణలో ఎన్నికలు ఉంటాయి అలాగే కౌంటింగ్ అనేది డిసెంబర్ 3న ఈ కౌంటింగ్ ఉంటుంది ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల స్కెడ్యూల్ ని రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలంగాణలో నవంబర్ 30న కౌంటింగ్ డిసెంబర్ 3న నోటిఫికేషన్ కౌంటింగ్ మధ్య నెల గడువు ఉంది దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఒకే దశలో తెలంగాణలో పోలింగ్ నిర్వహించబోతోంది ఎలక్షన్ కమిషన్ నవంబర్ 30న పోలింగ్ డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది నోటిఫికేషన్ కు కౌంటింగ్ కు మధ్య నెల గడువు ఉంది అలాగే రాజస్థాన్ కి సంబంధించి రాజస్థాన్ కి నవంబర్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది అలాగే మధ్యప్రదేశ్ కి 7వ తారీఖున నవంబర్ 7వ తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నారు మిజోరాంలో కూడా నవంబర్ 7న పోలింగ్ జరగబోతోంది ఛత్తీస్గఢ్లో రెండు దఫాలుగా ఎన్నికలు జరగబోతున్నాయి 7వ తారీఖున అలాగే 17వ తారీఖున నవంబర్ 7 నవంబర్ 17 తారీఖుల్లో రెండు ఫేజెస్లో రెండు విడతల్లో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కొద్దిసేపటి క్రితం రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి అంశాలను ఆయన అనౌన్స్ చేయడం జరిగింది బిగ్ డే కింద అనౌన్స్మెంట్ చెప్పుకోవచ్చు నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్ 30న దీనికి సంబంధించి అంటే నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయి నోటిఫికేషన్ 3న రిలీజ్ చేశారు నామినేషన్ కు ఆఖరి తేదీ 10వ తారీఖున నామినేషన్ ఉపసంహరణ నామినేషన్ కు సంబంధించి 10వ తారీఖు ఉపసంహరణకు 15వ తేదీ నవంబర్ 15 ఆఖరి తేదీ కింద చెప్పుకోవాలి అలాగే 30 నవంబర్న పోలింగ్ ఉంటుంది అలాగే కౌంటింగ్ కి సంబంధించి ఆఖరి తేదీ 3 డిసెంబర్ సో ఇది ప్రెసెంట్ దీనికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నారు తెలంగాణలో ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు వాస్తవీ స్క్రీన్ మీద తెలంగాణకు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేసింది మొత్తం 119 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే 115 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ అలాగే ఇటు బీజేపీ రెండు కూడా అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది సో ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలకు సిద్ధమవుతోంది ఎలక్షన్ కమిషన్ ఆ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్ల కసరత్తులు ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవాలి నోటిఫికేషన్ తేదీకి నవంబర్ 3న నోటిఫికేషన్ తేదీని నవంబర్ 3న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది నామినేషన్ ఆఖరి తేదీ నామినేషన్స్ వేసేందుకు ఆఖరి తేదీ నవంబర్ 10 ఇక నామినేషన్ ఉపసంహరణకు ఆఖరి తేదీ నవంబర్ 15 బిగ్ డే పోలింగ్ డే నవంబర్ 30 ఇక్కడ ఒక విషయం గమనించాలి నవంబర్ 3 అక్కడ నవంబర్ 3 నుంచి నవంబర్ 30 అంటే దాదాపు ఇటు కౌంటింగ్ చూసుకుంటే డిసెంబర్ 3 అంటే నోటిఫికేషన్ నుంచి కౌంటింగ్ వరకు చూసుకుంటే నెల రోజుల సమయం ఉందనే చెప్పుకోవాలి ఇప్పుడే మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఇంకా 9వ తారీఖు అంటే 9వ తారీఖు నుంచి దాదాపు మహా అయితే 2.5 నెలల సమయం కూడా లేదు నెలన్నర సమయాన్ని చెప్పుకోవాలి ఇప్పటికే పార్టీలు అభ్యర్థిని ఖరారు చేయని పార్టీలు ఇప్పుడు అభ్యర్థిని ఖరారును వేగవంతం చేసే అవకాశం ఉంది ప్రచారాల్లోకి దిగడానికి సిద్ధమవాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి వెంటనే ఆ ప్రాసెస్ అనేది వేగవంతం చేసే అవకాశం కనిపిస్తుంది ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మధు ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయింది తెలంగాణకు సంబంధించి పార్టీలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న స్కెడ్యూల్ అనేది రిలీజ్ అయింది 30వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఇటు తెలంగాణలో ఏంటి ప్రెసెంట్ పార్టీలకు సంబంధించి వ్యూస్ ఏంటి వాళ్ళు ఏం భావిస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యూతో ఉంది ఇప్పుడు
ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఆ బీఆర్ఎస్ పార్టీ కాస్త ముందుగా ఉంది 115 సీట్లు అనౌన్స్ చేశారు ఎక్కడైతే కాస్త ఇబ్బందికరం ఉందో అది సెట్ చేసుకున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ వరుస భేటలు నిర్వహిస్తా ఉంది నిన్న కూడా ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది వాడివేడి చర్చ జరిగింది దాదాపు 70 స్థానాలు ఫైనల్ అంటే ఏకాభిప్రాయం ఉన్నటువంటి స్థానాలపైన ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇంకా మిగతా ఏదైతే సమస్యాత్మకమైనటువంటి అభ్యర్థుల విషయంలో ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయో మల్టిపుల్ అభ్యర్థులు అంటే ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దానిపైన ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెడతా ఉంది దాదాపు వారం రోజుల లోపలనే మొదటి లిస్ట్ విడుదలకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది స్క్రీనింగ్ కమిటీ ఏదైతే నియోజకవర్గాల్లో ఇప్పటికే నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా టికెట్లు అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది సునీల్ కనుగోలు టీం అలాగే ఏఐసీసీకి సంబంధించిన ప్రత్యేక రెండు టీంలు సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాయి ఈ రెండు సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు దగ్గరగా ఏ అభ్యర్థి ఉండేటువంటి అవకాశం ఉందో ఆ అభ్యర్థి పేరు ఆ నియోజకవర్గంలో ఫైనల్ చేయనున్నారు నిజంగానే ఎన్నికల షెడ్యూలు ఖరారైనటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి తెలంగాణలో అటు బీజేపీ అటు బీఆర్ఎస్ ముందుగా ఉన్నాయి 115లతో బీజేపీ ప్రజల్లోకి వెళ్తా ఉంది మంత్రులందరూ నియోజకవర్గాలకు సంబంధించిన వారి వారికి కేటాయించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టారు ప్రతి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పాదయాత్రల రూపంలో ప్రజల దగ్గరికి గడప గడపకు బ్యాండ్తో ఫ్లెక్సీలతో పోస్టర్లతో పాంప్లెంట్లతో వాళ్ళంతా వాళ్ళు నియోజకవర్గాల్లో వెళ్తూ ఉన్నారు అటు బీజేపీ కూడా కేంద్ర నాయకత్వం ఇక్కడ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ చేసింది ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ కూడా బస్సు యాత్రకు ప్లాన్ చేస్తుంది ప్రియాంక గాంధీతో ఈ నెల 15వ తారీఖు రోజున ఆదిలాబాద్లో బస్సు యాత్ర ప్రారంభించి 17, 18, 19వ తారీఖులో రాహుల్ గాంధీ పాల్గొనేలా ముగింపు సభ రెండవ విడత బస్సు యాత్రలో సోనియా గాంధీతో ప్రారంభించేలా ప్లాన్ చేస్తూ ఉంది ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేట్స్తో దాదాపు మనకు తెలంగాణ చివరగా ఎలక్షన్ జరగనున్నాయి సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టుకి సంబంధించి కూడా కాస్త స్పీడప్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఒక వారం రోజుల లోపల మొదటి లిస్ట్ వస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు చెప్తా ఉంటే మరొక వర్గానికి సంబంధించిన నేతలు ఇప్పుడే లిస్టు ప్రకటన చేస్తే గందరగోళ పరిస్థితులు ఉంటాయి చాలా పోటాపోటీగా నినాదాలు పార్టీ ముట్టడి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి గందరగోళ పరిస్థితి ఉండొద్దు అంటే మొదటగా బస్సు యాత్రతో నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ మండల స్థాయి ప్రజలకు చేరువవుదాం తర్వాత బస్సు యాత్ర మొదటి బస్సు యాత్ర షెడ్యూల్ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటే బాగుంటుంది అనేటువంటి మరొక వర్గం చెప్తా ఉంది కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కామెంట్ చేశారు వారం రోజుల లోపల మొదటి లిస్టు విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని సో ఓవరాల్గా రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగాలని చూస్తూ ఉంది ఇప్పటికే మనం చూసాం డిక్లరేషన్స్ అలాగే మేనిఫెస్టోకు ఒక కొన్ని కమిటీ వేసింది దానిలో భాగంగా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు 6 గ్యారంటీలతో ఇప్పటికే రైట్ మధు అక్కడ వరకు వెళ్దాం కానీ ఇక్కడ నోటిఫికేషన్ తేదీకి ఎలా కౌంటింగ్ తేదీకి నెల రోజుల గ్యాప్ ఉంది సో దానికన్నా ముందు ఎలక్షన్కి సంబంధించి ఎందుకంటే ఈరోజు ఇంకా 9వ తారీఖు నవంబర్ 30 అంటే దాదాపు 2 నెలలు కూడా లేని పరిస్థితి ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు ఏంటి ఇప్పటికైనా ఈ 2 రోజుల్లో ఇన్ఫాక్ట్ 2 రోజులైనా కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత వేగంగా కాంగ్రెస్ టికెట్ని ఖరారు చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం నామినేషన్కి సంబంధించినటువంటి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మల్టిపుల్ ఎవరైతే ఒక నియోజకవర్గంలో ఎక్కువగా సీట్లు ఆశిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారో వారితో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన తలనొప్పి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నవంబర్ 15వ తారీఖు నామినేషన్లకు సంబంధించినటువంటి విత్డ్రాల్కి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ ఉంది అప్పటి వరకు ఎవరెవరు పోటీలో ఉంటారో వాళ్ళంతా ఇండిపెండెంట్గా రెబల్గా టికెట్లు రానటువంటి వారు వారంతా కాంగ్రెస్ పార్టీలో పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది సో వారిని బుజ్జగించడం పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఇది బీఆర్ఎస్కు బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది టికెట్ రాని వ్యక్తులు బీజేపీ వైపు కొంతమంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేకుంటే పార్టీలోనే ఉండాలనుకున్న వాళ్ళు రెబల్గా లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సమాయత్త మారే పరిస్థితులు ఉంటాయి సో కాంగ్రెస్ పార్టీకి ద బిగ్ టాస్క్ అని చెప్పవచ్చు ఎందుకంటే నవంబర్ 15వ తారీఖు రోజు వరకు వీళ్ళు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అప్పటి వరకు వారిని బుజ్జగించేటువంటి పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా నామినేషన్ల ప్రక్రియ 10 నుంచి స్టార్ట్ అయ్యి 15వ తారీఖు చివరి తేదీ వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అప్పటి దాకా వెయిట్ చేయాలి నవంబర్ కేవలం నామినేషన్ల ఇంట్రెస్టింగ్ అంశం
ఎందుకంటే ఈ రోజు నుంచి చూసుకుంటే నామినేషన్స్ కి ఆఖరి తేదీ 10వ తారీఖు నవంబర్ 10 అంటే ఈ రోజు 9వ తారీఖు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే నెల రోజులు మాత్రమే ఉంది ఒక్క నెల మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ వాటికి సంబంధించి ఉపసంహరణ 15 ఉంది సో ఈ నెల రోజులకు సంబంధించి ఏంటి కాంగ్రెస్ ఏం చేద్దాం అనుకుంటోంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఒక డిమాండ్లతో వెళ్తున్న పక్షంలో కాంగ్రెస్ క్యాడర్ ఏమనుకుంటోంది కాంగ్రెస్ నేతలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ ప్లాన్స్ ఏంటి ఎలా ఉన్నా వాళ్ళ వ్యూహాలు మధు నా మాట వినిపిస్తుందా మధు ఐ థింక్ యా నెట్ ఫోన్ డిస్కనెక్ట్ అయినట్టుంది కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది మళ్ళీ ఎస్ సార్ మధుతో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఇన్ఫాక్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలంగాణ ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయింది తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలకు ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి ఆ ప్రెస్ మీట్ నిర్వహించి డేస్ ని అనౌన్స్ చేసింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూస్తున్నారు నోటిఫికేషన్ కి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది నామినేషన్లకు నవంబర్ 10వ తారీఖున ఆఖరి తేదీ నామినేషన్ ఉపసంహరణకు నవంబర్ 15 ఆఖరి తేదీ ఎస్ చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవాలి నవంబర్ 10 ఈ రోజు అక్టోబర్ 9 అంటే ఒక మహా అయితే నెల రోజులు మాత్రమే ఉంది సంగ్రామంలో కత్తులు దూసేందుకు తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకునేందుకు అభ్యర్థులకు సంబంధించి సో ఏం చేయబోతుంది కాంగ్రెస్ కి సంబంధించి కాంగ్రెస్ ఏం చేయబోతుంది